యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనములో మొదటి పాదమున జనములను పిలుచుటకు ఆయన యొక్క ద్వజము నిలువబెట్టును దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొను వారు వాటి వశము దానము వారి వశమవును గానగల్గు సుఖము భువియందు శుభము శుభము సుఖము భువియందు శుభము శుభము సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి నిత్యము వసించుచున్నటువంటి దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తియు ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగునుగాక ఆమేన్. చదువుబడినటువంటి వాచనములో జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. జనాల్ని పిలవడానికి దేవుడు ఒక ధ్వజాన్ని నిలువబెడతారట. ఈ ప్రపంచములో జనములను పిలుచుటకు అనేక రకములైనటువంటి ప్రయత్నాలు చేస్తుండే వాస్తవాన్ని ఎరిగిన వారమే. ఒక పెండ్లి జరగబోతుంటే ఆ పెండ్లికి బంధువులు రావాలి అనేటట్లుగా చాలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ జనములను పిలిచేటువంటిది ఎరిగినటువంటి వారమే. ఈ వచనములో దేవుడే ఒక కార్యాన్ని చేస్తున్నారు. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజాన్ని నిలవబెట్టే రీతి. ధ్వజము అనేటువంటి మాటకు జెండా అని అర్థము. మరొక మాట ఏమిటంటే ధ్వజము అనగా ఒక బ్యానర్. ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే ధ్వజమును నిలబెడతారు జనులైన వారిని పిలవడానికి. 2000 సంవత్సరముల క్రితం కల్వరి కొండపై యేసు నాథుడు వేలాడినటువంటి సిలువ అనేటువంటి ధ్వజము ఈ వచనములో ఇమడ్చబడినట్లు గమనించాలి. సిలువ అనబడేటువంటి ధ్వజము మీద యేసునాథుడు వ్రేలాడారు. సిలువలో వ్రేలాడి చనిపోయారు. పాప భారమెల్ల మోసి బరువు దించివేశారు. వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించివేశారు. శిక్ష భారమెల్ల మోసి శిక్షను దించివేశారు. ఇవన్నీ దించి వేయడానికి పరమందున్న దేవుడు సిలువను చూపించినటువంటి వాస్తవమును గమనించాలి. అందుకనే 2000 సంవత్సరముల కాలము నుండి సిలువ అనే ధ్వజాన్ని ప్రజలు చూస్తూ వెంబడిస్తున్నటువంటి వాస్తవం. ఎంత కఠినముగా ఉన్నా వ్యక్తిరైనా కానీ మార్చివేసేది సిలువ. దైవజనుడు అన్నారు, ఎంతో కఠిన హృదయం అటు చూచి తరాచినా కరిగి పోవును
సోదారా ఎంతో కఠినమైనటువంటి హృదయమైనా కానీ అటు చూస్తే ఎటు చూస్తే సిలువ వైపు చూస్తే సిలువ వైపు ఎంత భయంకరులు చూచినా కానీ కరిగిపోయే రీతి కోట్లాది మందిని క్రీస్తు సిలువ అనేది మార్చివేసినటువంటి వాస్తవం ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని పలికినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటే ప్రభు సిలువలో ఉండి పలుకుతున్నారేమో అనిపిస్తుంది సిలువలో ఉండి ఏడు మాటలు పరికారు కాని ఈ మాట చదువుతుంటే సిలువలో ఉండి ప్రయాసపడి భారం మోసే వారులారా మీరు రండి అనేటట్లుగా అందుకనే ఈవేళ సిలువ దగ్గరికి కోట్ల మంది ఆకర్షించబడేటువంటి వాస్తవాన్ని గమనించాలి క్యాలెండర్ తయారు చేసేటప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని ఏర్పాటు చేశారట ఒక ఆయనేమో జూలియస్ సీజర్ జూలియస్ సీజర్ పేరున క్యాలెండర్ ని ఏర్పాటు చేయాలా అలెగ్జాండర్ పై క్యాలెండర్ ఏర్పాటు చేయాలా మూడోది యేసునాథుని బట్టి ఏర్పాటు చేయాలా అక్కడ ఉన్న వారన్నారట వీళ్ళిద్దరూ ప్రముఖులే జూలియస్ సీజర్ ప్రముఖుడే అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రముఖుడే కానీ అనేక మంది రక్తాన్ని చిందించి ప్రపంచాన్ని వారి వైపు తిప్పుకున్నారు కానీ కల్వరి కొండపై ఆ సిలువపై వ్రేలాడిన యేసు ప్రేమను చూపించి ప్రపంచాన్ని కోట్ల మందిని ఆయన వైపు ఆకర్షించుకున్నారు అని చెప్పి క్రీస్తు ద్వారా క్యాలెండర్ ఏర్పాటు చేయబడడానికి నిశ్చయించారు గనుక ప్రభునందు ప్రియులారా ఈ వచనాన్ని బట్టి మనము చూస్తే జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును సిలువనబడే ధ్వజము నిలువబెట్టి జనములను పిలుస్తున్నారు లోకమందున్న మానవుడా రాచుడు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను భక్తులు పాడినట్లుగా సిలువ ధరికి ఆకర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడ శక్తి నీయుమి సిలువ ధ్యానమున సిలువనబడేటువంటిది కోట్లాది మందిని పిలుస్తున్నట్లు అందుకనే నీవు నేను ఎక్కడికి వచ్చాం సిలువ దగ్గరికి వచ్చాము సిలువే నా శరణాయనురా అని చెప్పి ఆయన వద్దకు వచ్చాం పలువిధ పదముల రసి ఫలితమేమయు కానలేక పలువిధ పదముల రసి ఫలితమేమి కానలేక సిలువ ఎదుటను నిలచి జనములను పిలుచుటకు ఎత్తబడింది సిలువ సిలువనబడే ధ్వజము కోట్ల మంది ప్రజలను పిలుస్తుంది సిలువ దగ్గరికి వచ్చారు వస్తూ ఉన్నారు రాబోతున్నారు ఈ వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియజేస్తున్నా కొరింథీ మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 18వ వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని నశించేటువంటి వారికి ఇది వెర్రితనముగా కనబడుతుంది కానీ రక్షించబడేటువంటి వారికి సిలువను గూర్చినటువంటి వార్త దేవుని శక్తి అని దేవుని యొక్క వాక్యము సాక్ష్యమిచ్చుచున్నట్లుగా గమనించాలి కొరింథీ మొదటి పత్రికలో
మొదటధ్యాయము 21వ వచనములో చూస్తే దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ వచనములో చూస్తే సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు. అంటే సువార్త ప్రకటిస్తే నమ్మడమట వెర్రితనమట. పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటించకుండగానే నమ్మాలి. అందుకే నేను అంటాను, దేవుడు అనగానే దేవునికి ఉండే లక్షణాలు ఏంటో చూడాలి. దేవుడు ఆరంభములో ఉండాలి, మధ్యలో ఉండాలి, చివరిలో ఉండాలి, వెలుగై ఉండాలి, జ్ఞానమై ఉండాలి, సజీవుడై ఉండాలి, జీవమై ఉండాలి, శక్తి అయి ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. ఈ లక్షణములన్నీ ఈ ప్రపంచములో ఎవరిలో ఉన్నాయో వెదకాలి. వెతికితే ఖచ్చితంగా క్రీస్తు కనబడతారు. వెతికి క్రీస్తును నమ్మాలి. వెతికితే సిలువ దగ్గరికి వచ్చి ఆగుతారు. వెతికిన తరువాత భక్తుడు అన్నట్లుగా సిలువ దారి కాకర్షి చూమి కలుడను గోరాపాబీని కలుషములు విడశక్తి నీయుమి సిలువ ధ్యానము నా కల్వరి గిరి చేరు మనస. సిలువను గూర్చి అర్థం చేసేసుకుని మారిపోవాలట. అలా కాకుండా సువార్త చెప్పడం వెర్రితనమాట. కానీ సువార్త చెప్పినా కానీ మారాపోతే దాన్ని మనాలో. ఒకింట్లో కుమార్తె కుమారుడు వాళ్ళ తల్లి వచ్చి నీవంటే నాకింత ప్రేమ, నీవంటే నాకు ఇష్టం అని చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అనేది కాదు, చెప్పకుండగానే అర్థం చేసుకోవాలి. అందుకే ఎప్పుడైనా కానీ ఏసయ్యా మీరిచ్చే స్వస్థత కాదునైనా, మీరిచ్చే ఆశీర్వాదం కాదునైనా, మీరే కావాలనైనా నాకు, ఎవరు కావాలే ఎవరు కావాలే, యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి. యేసును గూర్చి నీకు నీవే నేర్చుకోవాలి, చెప్పకుండగానే తెలియాలి. కానీ సువార్తనే వెర్రితనమును సువార్త చెప్పవలసి వస్తుంది. ఈవేళ సువార్త చెప్పినా ఇక సిలువ దగ్గరికి రాని వారు, ఈ ధ్వజము దగ్గరికి రాని వారిని గూర్చి ఏమనాలి? ఇక రెండవదిగా చూస్తే యెషయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. వారి పొడుచు వారు దాసుల గుదురు భీతి చేత వారి ఆశ్రయ దుర్గము, భీతి చేత వారి ఆశ్రయ దుర్గము సమసిపోవును. వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నుండి వెనుక దియుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందుకే యేసునాథుడు చెప్పారు, ఈ లోకాధికారి అపవాది ఈ లోకాన్ని తన యొక్క కపందాస్తములలో పెట్టుకొని శోధిస్తున్నాడు. అపవాది దురాత్మలన్నీ శోధిస్తున్నాయి. ఈ అపవాది దురాత్మలకు భయాన్ని కలిగించేది ఏమిటంటే సిలువ ధ్వజము, వారి అధిపతులు ధ్వజమును చూచి భీతి నొంది వెనుక దియుదురు. అపవాదికి భయాన్ని కలిగించేది ఏమిటంటే సిలువ. దురాత్మ యేసు నామములో ఆజ్ఞాపిస్తే వెళ్ళిపోతాయి. కానీ కొన్ని మొండి దయ్యాలు ఉంటాయి, ఎంత ప్రార్థించినా కానీ అలాగే ఉంటాయి. అలాంటప్పుడు సైతాన్ని ఎదిరించు సూత్రములు అనే పుస్తకాన్ని చదివితే దురాత్మలు వెళ్ళిపోతాయి. దేవుడిచ్చిన వాగ్దానములతో వ్రాయబడినటువంటి సైతాన్ ఎదిరింపు సూత్రములు. ఇందులో దైవజనుడు ఏమి రాశారంటే అలాగైనా పోదు, కొన్ని దురాత్మలు పాటలు పాడి తెలిపోతాయి, బైబిల్ చదివితే వెళ్ళిపోతాయి, ప్రసంగము చేసే వెళ్ళిపోతాయి, సైతాన్ ఎదిరింపులు చెబితే వెళ్ళిపోతాయి.
అప్పటికి కూడా పోని మొండి దయ్యాలుంటే సిలువ ధ్యానము చేయగా ఎటువంటి దురాత్మైన వెడలిపోవును. ఎందుకంటే సిలువ అనేది అపవాదికి భీతిని కలిగించేది. సిలువ బోలో యేసు మహారాజుకు కొలసీ పత్రికలో 2వ అధ్యాయము 13వ వచనం మరి అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచివేసి మన కట్టము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయసాలముతో వారిని పట్టి తెచ్చి బావుగాటముగా వేడుకకు కనపరచెను. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి దురాత్మలన్నిటినీ నిరాయుధులనుగా దేవుడు చేశారు సిలువను బట్టి. యేసుక్రీస్తు వారి సిలువను కలిగిన నీవు, సిలువను గూర్చి ఎరిగిన నీవు ఎటువంటి దురాత్మనైనా యేసుక్రీస్తు వారి సిలువను బట్టి, సిలువ వేయబడిన యేసుని బట్టి పాదములతో తొక్కివేసే శక్తిని దేవుడు మనకిచ్చాడు. బోలో యేసు మహారాజుకో రోమాపత్రిక 16:20లో సమాధానకర్త అయిన దేవుడు అపవాదిని శీఘ్రముగా మీ పాదముల క్రింద చితకగొట్టుకించును. ఎవరి పాదాల కింద? అసలు నేను అనుకునేవాడిని, చిన్నప్పటి నుంచి మాట చెబితే ఇట్లా రాయబడింది ఏంటి, దేవుని పాదాల కింద అన్నాను కదా. యేసునాథుని పాదాల కింద సైతాను దయ్యాలు తొక్కబడాలి, కానీ మన పాదాల కిందేంటి? ప్రభువు మన చేత తొక్కించడం ఏంటి? ఆయనే తొక్కాలి కదా. అంటే అర్థం ఏమిటంటే, ఓ మానవులారా, నా సంఘమా, నా బిడ్డలారా, సాతాను దయ్యాల్ని మీకంతా లోకువుగా చేశాను, మీరే తొక్కాలి. నేను తొక్కేది కాదు, మీ చేత అపవాది మీ పాదాల కింద నలుగ కొట్టబడాలి. బోలో యేసు మహారాజుకు అపవాది దయ్యములకు భీతి కలిగిస్తుంది ఆ సిలువ ధ్వజము. అపవాది తల చితుక కొడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలని మీ అందరికీ తెలియజేస్తుంది. ఇక మీ అందరూ ఎరిగింది ఏమిటంటే, సిలువ ధ్వజము స్వస్థపరుస్తుంది, సిలువ ధ్వజము సాతారు దయ్యములు వెడలగొట్టి బంధించడమే కాకుండా యెషయా ప్రవచన గ్రంథం 53:5లో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఎటువంటి రోగైనా ఆ సిలువలో వ్రేలాడే యేసు వైపు చూడాలి, సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. పాప రోగం పోవాలంటే సిలువ, నీకుండే వ్యాధి పోవాలంటే సిలువ, నీ సమస్యల పరిష్కారం చేయబడాలంటే సిలువ. సిలువకు స్వస్థపరిచే శక్తి ఉంది. అందుకే 7 మెట్ల ధ్యానములు మీకు కనబరిచేది సిలువ. మొట్టమొదటి మెట్లోనే చెప్పేది సిలువను చూడండి. మీరు సిలువ చూస్తే జయం, సిలువ చూస్తే స్వస్థత, స్వస్థపరిచేది సిలువ. సిలువరబడే ధ్వజము చూపించబడుతుంది. ఇట్టి రోగం పైన, అట్టి రోగం పైన, ఎట్టి రోగం పైన ఏసే బాగు చేయ. ఎఫెసి పత్రిక 2:16లో తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక
आयने मनकु समाधान आयने मनकु समाधान कारकुड़ युन्नाडु सिलुवें जेसुन्दंटे सिलुवा ध्वजमु समाधान परुस्तुंदी अंदर्नी एकत्सुलुगा चेस्तुंदी भेदाभिप्रायालु तोलगिंप चेसी वारी मध्य समाधानानि कलिगिस्तुंदी सिलुवा वीरु अन्युलै युन्नारु एफेसियुलु ఓ ఎఫెసీయులారా మీరైనా కాని యూదులైనా కాని అందర్నీ ఒక్కటిగా చేసింది సిలువ మత వైరమును మానుపు మాన్యులు లేచిన స్వాతంత్ర్య ముండును ప్రజలకెపుడు పాపము మానిపించు భక్తులు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకే పుడు కులమును పోగొట్టు కోవిదు లేచిన స్వాతంత్ర్యముండును ప్రజలకే పుడు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చింది కానీ సరైన స్వాతంత్ర్యం కనబడట్లేదు జనాల్లో నిరపాయ పత్రిక ఒక చిన్న పత్రిక రాస్తారు దైవజనుడు దేవదాసయ్య గారు అందులో క్రైస్తవ మతము వలన హాని లేదు ఎందుచేతనంటే క్రీస్తు సిలువ సమాధాన పరిచయది అందుకే ప్రపంచములో సిలువ ధ్వజం నిలబెట్టబడింది ఈ సిలువ ధ్వజాన్ని దేవుని సేవకులు చూపించాలి ఎన్ని ఆటంకములు వచ్చినా చూపించాలి సిలువను సిలువ వల్ల సమాధానము కాబట్టి సిలువ వల్ల అపవాది దయ్యములు అన్ని ఓడిపోతాయి కాబట్టి సిలువ వల్ల స్వస్థత కాబట్టి సిలువ వల్ల రక్షణ కాబట్టి సిలువను బట్టి శక్తి కాబట్టి సిలువ ధ్వజమనబడేటువంటిది ప్రపంచములో చూపించబడాలి అందుకనే దేవుని సేవకులు యేసునే చూపించాలి పాటలో యేసునే చూపించాలి ప్రార్థనలో యేసునే చూపించాలి సిలువనే చూపించాలి అందుకే నేనంటాను ప్రపంచ పటములో సిలువ జెండా రెపరెపల్లాడాలి సిలువ కూర్చిన వార్త అందరికి వినబడాలి సిలువను కూర్చి ఆది క్రైస్తవ సంఘ కాలములో రంపములతో కోయబడ్డారు సిలువ ధ్వజమును చూపిస్తూ చెట్ల కొమ్మలకు వేలాడ తీయబడ్డారు అడవి మృగములకు ఆహారముగా వేయబడ్డారు కత్తి పోటులు రాళ్ల దెబ్బలు కరకు గల రంపముల కోతలు సిలువను కొచ్చి నీతికై భక్తాది పరులెల్లా నిజ విశ్వాసము నిలుపుకొన్న పోరాడిరే చాలా కత్తి పోటులు రాళ్లతో పలు కరకు గలరు పముల కోతలు కత్తి పోటులు రాళ్లతో పలు కరకు గలరు కొరడాలు పలు పడిచి ఈ సిలువ శక్తిని చాట రావయ్యా సిలువ ధ్వజం అనేకులను పిలవడానికి ఆయన ధ్వజమును నిలబెట్టును సిలువ వేయబడిన యేసు ఇంకా సిలువలో లేరు చనిపోయిన యేసు చనిపోయి లేరు సమాధి చేయబడిన యేసు సమాధిలో లేరు సమాధిలో నుంచి ప్రభు లేచారు పరమునకు వెళ్ళారు యేసు ఆకాశ మండలానికి రాబోతున్నారు సిలువ శక్తిని పొందిన వారి కొరకు యేసు రాబోతున్నారు ఆ రాకడకు సిద్ధపడి మేఘమెక్కుదాం.